నాని నూహులో జరిగినటువంటి దాంట్లో రెండవ కోణం కొత్త మలుపులు తిరుగుతోంది. ఏంటంటే ఆయుధాలతో దాడి జరిగింది హిందువుల మీదన రాళ్ళు ఆయుధాలతో. అదే సందర్భంలో హిందువులకి సంబంధించి ర్యాలీలో కూడా ఆయుధాలు వెంట పెట్టుకుని తిరిగారంటూ సొంత పార్టీకే సంబంధించినటువంటి నాయకుడు చేస్తున్న ఆరోపణ ఇక్కడ కీలకమైంది. యూనియన్ మినిస్టర్ అండ్ బీజేపీ ఎంపీ ఫ్రమ్ గురుగావ్ రావ్ ఇంద్రజిత్ సింగ్ హ్యాస్ క్వశ్చన్డ్ ద పీపుల్ అట్ ద విహెచ్పీ ర్యాలీ ఇన్ నూ ఆన్ జులై 31 ఫర్ క్యారీయింగ్ వెపన్స్. స్పీకింగ్ టు ద ఇండియన్ ఎక్స్ప్రెస్ రావ్ ఇంద్రజిత్ సింగ్ ఆస్క్డ్ హూ గేవ్ వెపన్స్ టు రిలీజియస్ యాత్రీస్ హూ గోస్ టు ఏ ప్రొసెషన్ క్యారీయింగ్ స్వార్డ్స్ ఆర్ స్టిక్స్. కత్తులు కర్రలు పట్టుకుని ర్యాలీలు చేయడానికి ఎవరు అనుమతిచ్చారు? ఇది ఆయన నిలదీస్తున్నటువంటిది. ఇది విశ్వ హిందూ పరిషత్తును కూడా నిలదీసినటువంటిది. మరి సమాధానం ఏం చెప్తారో చూడాల్సి ఉంది.